హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు టమాటో కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ కి చాలా మంచి కాంబినేషన్. ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మా ఇంటి రుచి. టమాటో కుర్మా చేయడానికి ముందు మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక టీ స్పూన్ సోంపు, ఒక టీ స్పూన్ వేయించిన శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసుకోండి. పచ్చి కొబ్బరి, ఇది మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని, ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొంచెం వేగనీయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్నాము, అవి కూడా వేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మీకు తెలుసు కదా, సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు టమాటా కానీ త్వరగా మగ్గిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని త్వరగా మగ్గించుకోండి. ఇప్పుడు టమాటా కుర్మా కాబట్టి టమాటాలు ఎక్కువే పడతాయి. 1 కప్ టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకోండి. వేసుకుని టమాటా బాగా మగ్గే వరకు మనం ఈ ఆనియన్స్, టమాటాస్ ని బాగా ఫ్రై చేయాలి. చూసారు కదా, బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మసాలాలు వేసుకుందాము. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు మసాలాలు కొంచెం ఉడికాక, మసాలా వేసాక మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మనం వేసింది పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నాక మనకి కొబ్బరి అంతా కూడా కొంచెం మగ్గి ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 కప్పులు నీళ్లు. మీకు ఇంకా పలచగా కావాలంటే పలచగా పెట్టుకోండి. ఒకవేళ మీరు చపాతీ పూరికి చేసుకునేటట్టయితే కొంచెం ముద్దగా చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నీళ్ళు క్వాంటిటీ తగ్గించండి. ఇది ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 కప్పులు నీళ్ళు వేసాను. సో కొంచెం పలచగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి ఇందులో ఉడకడానికి ఏం ముక్కలేమీ లేవు. కాకపోతే గ్రేవీ అంతా కూడా మంచిగా కుక్ అయ్యి దగ్గరికి రావడానికి, అలాగే కొంచెం అన్ని మసాలాలు కరిగి పట్టాలి కాబట్టి 1 విజిల్ వరకు మూత పెట్టుకొని 1 విజిల్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కుర్మా రెడీ. ఇది ఇడ్లీ, దోశ, చపాతి, పూరీలకి చాలా మంచి కాంబినేషన్. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేసే రెసిపీస్ ఇమీడియట్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.